ప్రశ్నలకి మనమే ఫస్ట్ వచ్చినాంరా. అవన్రా కలిసినాకి ఇప్పుడు నేను ఇస్తా చూడరా. అరే మన సార్ గురించి తెలుసురా, పక్క క్లాస్ వరకు ఒక్కో గంట మూడు చీర నీళ్ళు ఆపించిండు. అరే మన సార్ నీళ్ళు ఆగమన్నా సరే కదా. అరే మన సార్ ఇంకా రాలేరా. చెప్పరేమ్రా, నేను రాదనుకున్నాదే. అవును సార్, కరాచీలో రా. ఇంద్రధనస్సు వదిలిసిరా, శివధనస్సు వదిలిసిరా. నేను స్కూల్ రాలే సార్, నేను ఇవ్వలే సార్. నీ చెప్తాను, నీ చెప్తాను, నేను నేను ఇవ్వలే సార్. నేను నువ్వు చూసావా వాడి పడిచిన శివధనసు ఇచ్చింది. ఇంకో ఇచ్చిందా మరి? అవరా చెప్పరా, చెప్పరామంటే చూసుకుంటాను. అదే బాను కదవరా. అరే బాను, ఇప్పటికే నేను ఏం రాసిందా? ఏ మైక్ ఏం రాసిందా సార్? మీరు రాసి మళ్ళీ సార్, నేను ఇలా మనిపించా సార్. ఏం రాసినా ఏం పనిపిస్తాం? మీరేం రాసారు అదే రాసి నేను ఇలా మనిపించా సార్. అబ్బా నీకు మస్తు తెలివి ఉందేమ్రా, అది తెలివి ఉండాలి మొత్తం అది తెలివి. నేను రాసి ఇప్పుడు అంటే నువ్వేమో కాదు రాసావు, ఇది రాసావు, ఇదికి రాసావు, నేను రాసావు అంటే ఏమ్రా? అదరా రాజశేఖర్ లోరా, మొన్న బడికి నా టిఫిన్ కూల్ అయినట్టు రెడీ చేసుకుని తీసుకురాపోతుంది. సరే సార్, సరే సార్. ఢిల్లీ ఏం చేసి వచ్చిన బిడ్డ? సార్ నువ్వు పాత క్లాస్లా తెచ్చి తీసేయమన్నావా సార్? అందుకే ఈడీ చేసి వచ్చా సార్. ఒరే నేను ఈడీ చేసుకొని తీసుకురా మాట, నువ్వు తిని వస్తావురా మంచిగా. అట్లే మాను కూసాపో, నేను మీకు అందరికి ఒక ఎగ్జామ్ పెడతారా భయ్, మీరు ఏం చేస్తున్నారు అందులో ఫుల్ మార్కులు మీకు రావాలి. సరేనా? మూడు క్వశ్చన్ ఇస్తా, మూడు క్వశ్చన్లు మూడు ఆన్సర్లు ఉండాలి. మర్చిపో పేపర్ ఇస్తా తీసుకొని. మూడింటికి ఎగ్జామ్కి ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. రాయి సార్. అదే బాంధవరా, ఏం చూస్తున్నావురా? సార్ నువ్వు కదా సార్ మూడింటికి ఆన్సర్ రాయమన్నావు. అబ్బా నీ మస్తు తెలుగుంది ఏం రా, మూడింటి క్వశ్చన్ రాయమంటే మూడింటికి చూస్తావు. నువ్వు కదా సార్ మూడింటికి ఆన్సర్ రాయమన్నావు కనుక టైం చూసి కూడా కూర్చున్నావు. నువ్వా? అబ్బా బిడ్డ దొరికినావు రా ఇప్పుడు సార్. సార్ ఒకసారి రాసా చదువు చదువురా అంటే ఇది టైం చూసుకుంటా, కింద చూసుకుంటా, నీ చూసుకుంటా, పాక చూసుకుంటూ ఉంటానండి. అరే బాగుందా ఇలా రా, ఇలా రా.
బాలికి ఎందుకంటే బిడమ్మన వైద్యం సర్టిఫికేట్ తీసుకురా పోరు. సార్ అంటే కష్టపడి చదువుకుంటా అంటారు సార్, ఇస్తలేదు సార్. నేను వైద్యం సర్టిఫికేట్ అయినా వాన్ సర్టిఫికేట్ కాదు. హుషారు నవ్వులే బాడ దాపించుకుంటా, నా జ్వరం వచ్చింది అని చెప్పుకుంటాను. కథ పడుతున్నా అవుతాయిరా ఇట్లా కథ పడుతా అవురా పాడిచ్చింది పొడి పిడిచింది కూడా అంట అవుతాయి అవునా అవునా వస్తావారా స్కూల్కి సక్కగా అవ్వుకుంటావా బద్దలుగా అత్త కొడుకు సార్.